నమస్తే, వెల్కమ్ టు జనైతీ టీవీ. ఎప్పటిలాగానే వాస్తుకు సంబంధించినటువంటి మరిన్ని సమస్యలతోటి బాధపడే వాళ్ళు వారి యొక్క సమస్యల్ని మనము చేవూరి స్వామివారితోటి వారి యొక్క సమస్యల గురించి, పరిష్కారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ఈశాన్య మూలలో ఈశాన్యం పెరిగినా అది తగ్గినా కూడా చాలామందికి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సరే, ఈశాన్య మూలకు ఆ ఈశాన్య ప్రాంతానికి ఎందుకు అంతగానం ప్రాధాన్యత ఇస్తారు? అసలు ఆ దానికి గల కారణాలేంటి? దానివల్ల వచ్చేటువంటి లాభాలేంటి, నష్టాలేంటి? ఇప్పుడు ఆ విషయం గురించి సమాధానం చెవురి స్వామి గారితోటి తెలుసుకుందాం. ఈశాన్యము అనేది మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈశాన్యానికి ఏదవుతుందో ఎక్కువ ఎందుకు ప్రాధాన్యత ఇస్తారంటే, ఈశానుడు అనేవాడు పరమేశ్వరుడు. ఆ యొక్క పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడికి అంతా మనం ప్రతి వాళ్ళు కూడా ప్రాధాన్యత ఇస్తారు. మన జన్మ అంతరించిపోయినాక మరొక జన్మ ఉండకూడదు అని ఆ పరమేశ్వరుని ఈ యొక్క 64 కోట్ల జీవరాశులు కూడా ఆ సర్వేశ్వరుణ్ణి కోరుకుంటుంటాయి. అయితే ఈశాన్యము పెరగకూడదు, తగ్గకూడదు. తగ్గితే ఎందుకు ఎలాంటి నష్టాలు వస్తాయి, పెరిగితే ఎలాంటి లాభాలు వస్తాయి, లేదా అటు ఇటు అయితే ఏంటి అని అడిగారు మీరు. అయితే ఇక్కడ గ్రహాలు ఏమవుతున్నాయో, ఇక్కడ గ్రహాలని జ్యోతిష్శాస్త్ర ప్రకారం కానీ వాస్తుశాస్త్ర ప్రకారం కానీ గ్రహాలని ఏదవుతుందో 9 గ్రహాలని ఇక్కడ పంచడం జరిగింది. ఇక్కడ శని, నైరుతి, కుజుడు, శుక్రుడు, రవి, బుధుడు, చంద్రుడు, ఇక్కడ గురువు. ఇప్పుడు ఇక్కడ గ్రహాలు లెక్కేస్తే ఎన్ని గ్రహాలు అయినాయి? 8 అయినవి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 అయినవి. మరి ఇంకో గ్రహం ఎక్కడ పోయింది? కేతు అనేవాడు కూడా ఈ స్థానంలో ఏదవుతుందో కేతు గ్రహం కూడా ఉంటుంది. ఏ స్థానంలో 2 గ్రహాలు లేవు, ఒక ఈశాన స్థానంలోనే 2 గ్రహాలు ఉంటుంది. ఈ గురువు ఏమిటి, కేతు ఏంటి? ఈ గురువు ఏదవుతుందో జ్ఞాన అభివృద్ధి చేసే కారకుడు. అసలు గురువు అంటేనే దాంట్లో పదంలో ఉంది. గురువు అంటే ఏదవుతుందో మనకి జ్ఞానాన్ని నేర్పేవాడని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కేతు ఏదవుతుందో మోక్షకారకుడు అంటారు ఆయన్ని. ఈ మోక్షకారకుడు ఏదవుతున్నారో ఆయన దైవభక్తి, దైవ చింతన కలిగించే గ్రహం అది. ఈశాన్యంలో ఉన్నటువంటి గొప్పతనము, ప్రాధాన్యత, ఆ సర్వేశ్వరుడు ఉండటమే ఈ యొక్క ఈశానానికి గొప్ప ఇది వచ్చింది. అయితే ఈశాన్యం ఏదవుతుందో ఎక్కువ పెరగకూడదు, తక్కువ పెరగకూడదు. ఎక్కువ పెరిగితే ఏమవుద్ది? ఎక్కువ కనుక పెరిగితే ఏమవుద్ది? ఇక్కడ కేతు గ్రహం ఉంది కాబట్టి ఆ గ్రహం ఏం చెప్పుద్దంటే, నేనే ఉన్నాను, నువ్వేం చేయక్కర్లేదని చెప్పుద్ది. అదే చదువుకున్న పిల్లవాడు ఏదవుతున్నాడో తానేమనుకుంటా అంటే, అంత దైవం మీద వదిలిపెట్టేస్తాను రా బాబు, కొబ్బరికాయ కొడతాను, గుడికి వెళ్తాను, అమ్మ మొక్కుతాను, ఆయన చూసుకుంటాడు భగవంతుడని కష్టపడ్డావు. అక్కడ
ఎక్కువగా నాకు పెరిగితే తక్కువ పెరిగితే అభివృద్ధి అనేది ఉండదు. గురువు ఎదుగుతున్నాడు, ఈ గురువు ఎదుగుతున్నాడో అభివృద్ధి ఎదుగుతుందో చేయడానికి అవకాశం ఉండదు. అందుకనే కేతువు ఇక్కడ గురువు. మానసార శాస్త్రం ఏదవుతుందో, గ్రంథం ఏదవుతుందో, మరి ఎంత పెంచాలి బాబు అనే ఒక ఆయన ఒక శిష్యుడు అడిగాడు ఆ మహర్షిని. ఆయన పెరిగితే నీకు మినుగింజంత పెరగాలి అన్నాడు. ఆయన మినుగింజంతే పెరగాలి. మినుగింజ అంటే ఎంత? కొద్దిగా మానసార గ్రంథశాస్త్రంలో. కానీ కొంతమంది ఏదవుతున్నారో, ఇక వాస్తుశాస్త్రం రాసిన పురుషులు ఏమవుతున్నారో, రెండించిని పెరగాలని చెప్పారు. రెండు ఇంచులు పెరగాలని చెప్పారు. ఒక ఇంచు ఏదవుతుందో ఇక్కడ రవిస్థానం నుంచి ఇక్కడ బుధస్థానం నుంచే పెరగాలి. వర్ణించి ఆ వర్ణించి కనుక ఇక్కడ ఓన్లీ ఇటు ఇటు కనీసం రెండించులు వరకే పెరగాలి. రెండించి కన్నా ఎక్కువ ప్రమాణం కనుక పెరిగినట్టయితే ఇక్కడ కేతువు శ్రమ చేయకుండా దైవభక్తిని పెంచే గ్రహం కాబట్టి ఇక కేతు ఎదుగుతున్నాడో దైవం మీద వదిలిపెడతాడు కాబట్టి స్వయం కృషిపోద్ది. ఇక్కడ గురువు ఏదవుతున్నాడో ఈక ఈశాన్యం కనుక తగ్గినట్టయితే ఈ గురువు ఏదవుతున్నాడో ఆయన యొక్క అనుగ్రహము తగ్గిపోతుంది. అందుకే తగ్గకూడదన్నారు, పెరగకూడదన్నారు. పెరిగినా కూడా దానికి ఎంత ప్రమాణం అన్నది మానసార శాస్త్రంలో మినపకించంత పెరగాలన్నారు. కొన్ని శాస్త్ర మహర్షులు ఎవరవుతున్నారు, కొన్ని గ్రంథాలు ఏమవుతున్నాయో రెండించినే పెరగాలని చెప్పారు. నాకు చాలామంది చెప్తుంటారు స్థలాలు అమ్మేవాళ్ళు, ఇక్కడ ఎక్కడ ఈశాన్యం బాగా పెరిగిందా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నీకు, లేకపోతే ఉత్తర ఈశాన్యం ఇక్కడ వరకు ఇక్కడ పెరిగింది బాబు అంటారు. కాబట్టి ఏ పండితుడైనా కనుక్కో అంటాడు. వాడు ఏం చేస్తాడంటే ఎవరినో పండితుడిని అడుగుతాడు, ఈశాన్యం పెరిగితే బాగా మంచిదంటే మంచిదంటాడు, కానీ ఎంత పెరగాలనే విషయం వీడి వాడు చెప్పడు, వీడు అడగడు. కాబట్టి ఏదవుతుందో ఈయక దీని ప్రకారము మనము పెంచుకోవటము తగ్గకుండా ఉండటము అవసరము. ఈ యొక్క గురువు కేతు మూడాన ఎక్కువ కనుక పెరిగినట్టయితే వాడు సంసారాన్ని కూడా చేయడు వాడు, అంత దైవభక్తిలోనూ దైవమే అన్ని చూసుకుంటుంది అనుకుంటాడు. హరే రామ హరే కృష్ణ అనుకుంటాడు, లేకపోతే ఇంకేదనుకుంటాడు, సన్యాసులు కలుస్తాడు. ఎక్కువగానే పెరిగితే తక్కువగానే పెరిగితే వాడు జ్ఞానం ఉండదు వాడికి. అలాంటి జ్ఞానం లేకుండా ఉన్న ఎప్పుడైతే మనిషికి జ్ఞానం లేకపోతే చాలా కష్టము. పశుపక్షాతులకి ఏమవుతున్నాయో, జంతు జలాలకి ఏమవుతున్నాయో తగినంత జ్ఞానము భగవంతుడు నిర్ణయించాడు. కానీ మానవుడికి మాత్రము తనకి జ్ఞానము ఆలోచించుకోమని, నువ్వు అభివృద్ధి అవ్వమని మానవుడికి మాత్రమే ఈ యొక్క 64 కోట్ల జీవరాశులు ఒక్క మానవుడికే మన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునే శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి ఒక మానవుడికే ఉన్నది. కాబట్టి ఈ యొక్క మనం ఆలోచించుకోవాలి, ఈ జ్ఞానాన్ని పెంచుకోవాలా వద్దా, అభివృద్ధి అవ్వాలా అని మనం ఆలోచించుకోవాలి.